ఆర్థిక ప్రగతిలో తెలంగాణ రాష్ట్రం దూసుకెళ్తోంది. ఈ మాటలన్నది ఎవరూ కాదు, సీఎం కేసీఆర్ స్వయంగా ప్రకటించారు. రాష్ట ఆర్థిక స్థితిగతులపై సమీక్ష జరిపిన ఆయన, దేశంలో మరే రాష్ట్రానికి సాధ్యం కాని విధంగా తెలంగాణ రాష్ట్రం అద్భుత ఆదాయ వృద్ది రేటును సాధించిందని తెలిపారు. కరువు ప్రతికూల పరిస్థితుల్లో కూడా సుస్థిర ప్రగతి సాధించామన్నారు సీఎం. తెలంగాణ ధనిక రాష్ట్రమని గతంలో కేసీఆర్ ఏ ముహూర్తాన అన్నాడో గాని, తాజా లెక్కలు చూస్తే అది అక్షరసత్యంగా తేలుతోంది. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది తొలి రెండు నెలల్లో 27.45% ఆదాయ వృద్ధి రేటుతో అద్భుత ప్రగతి సాధించిందని సీఎం కేసీఆర్ అన్నారు. ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చే 10 ముఖ్య శాఖల ద్వారా వచ్చిన ఆదాయాన్ని పరిగణలోకి తీసుకున్నట్టు తెలిపారు. ఈ లెక్కన సుస్థిర ఆర్థిక ప్రగతి దిశగా తెలంగాణ ముందడుగు వేస్తుందని కేసీఆర్ అన్నారు. రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై సీఎం సమీక్ష చేపట్టారు. ఏప్రిల్ మే నెలల్లో కమర్షియల్, ఎక్సైజ్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, సేల్స్, రవాణా, గనులు తదితర శాఖల ద్వారా రాష్ట్ర ఖజానాకు 6031 కోట్ల ఆదాయం సమకూరింది. కాగా ఈ ఏడాది ఏప్రిల్ మే నెలల కాలంలో 7687 కోట్ల ఆదాయం వచ్చింది. గత ఏడాదితో పోలిస్తే ఇది 1656 కోట్లు అధికం. దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోల్చి చూస్తే తెలంగాణ ఆదాయ వృద్ధి రేటు ఎక్కువగానే ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయన్నారు ముఖ్యమంత్రి. గత రెండు నెలల కాలంలో తెలంగాణలో తీవ్ర కరువు, ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ ఆర్థిక ప్రగతి సాధించిందని కేసీఆర్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న పారదర్శక విధానం, అవినీతిరహిత పద్ధతులు, వివిధ శాఖల్లో తెచ్చిన సంస్కరణలు, రియల్ ఎస్టేట్కు ప్రకటించిన రాయితీలు ఇందుకు కారణమన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెరగడం, కొత్త పరిశ్రమలు, వాణిజ్య వ్యాపార సంస్థల విస్తరణతో రాష్ట్రానికి రెవెన్యూ పెరిగిందని అధికార వర్గాలు విశ్లేషిస్తున్నాయి. పలు శాఖల అధ్యయనంలో తేలిన లెక్కల ప్రకారం స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఆదాయం గత ఏడాదితో పోల్చితే 64%, ఎక్సైజ్ శాఖలో 120%, అమ్మకపు పన్ను ద్వారా వచ్చే ఆదాయం 17%, లగ్జరీ ట్యాక్స్ల ద్వారా వచ్చే ఆదాయం 36% వృద్ధి చెందిందని వారు తెలిపారు. రాష్ట్రం ఏర్పడిన కొత్తలో ఒడిదుడుకులు ఎదుర్కొన్నామని, 7 నెలల పాటు పూర్తిస్థాయి అధికారులు లేకుండా పాలన చేయాల్సి వచ్చిందన్నారు సీఎం. అస్పష్టతల మధ్య మొదటి రెండు బడ్జెట్లు కేవలం అంచనాల ఆధారంగా ప్రవేశపెట్టినట్లు తెలిపారు. విధానపరమైన మార్పులు చేసుకున్నందునే ఈ ప్రగతి సాధ్యమైందంటోంది తెలంగాణ ప్రభుత్వం. వచ్చే బడ్జెట్ను ఖచ్చితమైన అంచనాలతో ప్రవేశపెట్టనున్నట్లు తెలిపింది.